హౌ ఆర్ యూ? వెల్కమ్ టు పల్లవి క్రియేషన్స్. మీరందరూ బాగున్నారా అండి? ఆరోగ్యంగా ఉన్నారా? మీరందరూ ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు మీకు ముందుకి ఒక కొత్త వీడియోతో వస్తున్నానండి. ఏంటంటే, మనందరికీ తెలిసిందే యాదాద్రి నరసింహస్వామి ఆలయం యాదిగుట్ట, అందరికి తెలిసిందే ఆ గుడి ఆలయం. సో ఇప్పుడు ఆ ఆలయం కొత్తగా వైభవంగా రూపుదిద్దుకుంటుంది. సో ఆ గుడి గురించి అందరికీ తెలిసిందే, కానీ ఆ స్వామి గురించి, నా స్టోరీ గురించి మనకి కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలీదు. సో ఆయన చరిత్ర, ఆయన వైభవం ఈరోజు నేను కథగా చెప్పాలనుకుంటున్నాను. సో నేను ఈ కథని చదువుతున్నాను. సో నేను చదివిన ఈ స్టోరీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో స్టార్ట్ చేద్దామండి స్టోరీని. శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి జై. ఓం నమో నరసింహాయ వజ్రదంష్టాయ వజ్రిని వజ్రదేహాయ వజ్రాయ నమో వజ్రనఖాయ చ అంటూ బ్రహ్మముహూర్తంలో వేకువజామున శుభముహూర్తంలో కుండల గుండెల్లో మారుమోగుతున్న మహామంత్రం, అనేక లక్షలాది స్వరాలతో వినబడుతున్న ఆ మంత్రము, ఒక పెద్ద సింహనాదం తన హృదయ ఆలయంలో ప్రతిధ్వనిస్తుంది అన్నట్టుగా శరీరమంతా వణికిపోతుంది. జ్వాల నరసింహుడు, యోగ నందా నరసింహుడు, గండబేరుండ నరసింహుడు, భక్తపరాయ నరసింహుడు, శ్రీ లక్ష్మీ నరసింహుడు, ఈ నరసింహమూర్తులు ఐదుగురు పంచ నరసింహ క్షేత్రంలో వెలసిన వేదగిరి యాదాక్షి, తపో సంపన్నం చేసిన యాదాద్రి, ముక్కోటి దేవతలు ఒక్కటై భూమండలంలో గ్రహపీడలను తొలగించి సుఖ సంతోషాలను అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించమని సర్వశక్తియుతంగా ముక్కంఠంతో ప్రార్థిస్తున్నట్టుగా ఉంది. ఓం నమో నరసింహాయ. కనుల ముందు దివ్యమైన అవతారం కనిపిస్తున్నది. అది నరసింహ అవతారమే, శ్రీ లక్ష్మీ నరసింహుని ప్రసన్న రూపమే. ఏమిటి స్వామి, నిజమా కలనా? దేనికి సంకేతం ఇది? ఏ గమ్యాన్ని, ఏ గమనానికి సూచిస్తున్నది? ఈ ప్రశ్నలు, ఈ దృశ్యాలను చూస్తున్నది ఒక వృద్ధ బ్రాహ్మణుడు, గుళ్ళపల్లి గ్రామంలో రామబంటు, రోజు పూజలు చేసే పరమ ధార్మికుడతను. కంపించిపోతున్న దేహంతో వణికిపోతున్న ఆ స్వరం, దూరంగా ఎక్కడో ఎవరికి కనిపించని దృశ్యాలను చూస్తూ దిక్కు తెలియని చూపులు. వస్తున్నానయ్యా శ్రీ లక్ష్మీ నరసింహ, నీ దగ్గరకే వస్తున్నా అంటూ గట్టిగా అరుపులు. అదిగో నా నరసింహదేవుడు అని అన్ని రోగాల నుండి మనల్ని విముక్తి చేసే మహావైద్యుడు, దరిద్రాలను దూరం చేసి ఐశ్వర్యాన్నిచ్చే లక్ష్మీ నరసింహుడు, తనని చూడమంటున్నాడు. రా రా, నా దర్శనం చేసుకోరా అని పిలుస్తున్నాడు. అక్కడే అఖండ జ్వాలాతోరణం కనిపిస్తున్నది. ఆదిశేష రూపమైన ఓ మహాసర్పం కొండలను చుట్టుకుంటూ జ్వాల నరసింహుని పాదాలను అర్చిస్తుంది. సకల దోషాలను హరించి మనల్ని పునీతులు చేయడానికి ఉన్నాడు. వెళ్దాం పదండి స్వామి దర్శనానికి, వెళ్దాం పదండి అని ఉన్మాదిగా ఊగిపోతున్నాడు రామబంటు. ఆయన అరుపులకు ఊరు ఊరంతా నిద్రలేచి చుట్టుముట్టి ఆయనని గట్టిగా పట్టుకున్నారు. ఆయన భార్యకు ఏమీ తోచట్లేదు. తన భర్తకి ఏం జరిగిందో, ఏం జరుగుతుందో తెలియని అయోమయ స్థితిలో ఉన్నది ఆమె భార్య. కంట్లో నీరుతో దుఃఖించి బెంగపడుతున్నది. భర్త పరిస్థితి చూసి నోట మాట రాలేదు. ఇంతలో అక్కడికి గ్రామాధికారి భద్రయ్య పరుగున వచ్చి, రామబంటు భక్త రామబంటు ఆవేశం చూసి ఆశ్చర్యపోయాడు. రామబంటు గారు, శాంతించండి అంటూ ఏం జరుగుతుందో మాకు అర్థమయ్యేట్టు చెప్పండి. అప్పుడు రామబంటు దూరంగా కనబడుతున్న కొండ మీద నుంచి తన చూపులు మరల్చుకొని చుట్టూ చూశాడు. ఊరంతా తననే చూస్తూ ఉండని చూశారు. భార్యను చూస్తే పరిస్థితి కొంచెం అర్థమయ్యింది. నరసింహుని వైభవం, ఆదిశేషుని అర్చన, మునీశ్వరుల స్తోత్రాలు, ఇదంతా కలనా, నిజం కాదా? మరి దట్టమైన అడవి మధ్యలో ఓ కొండలపైన ప్రాచీన ఆలయం, జ్వాలాతోరణం, ఇవన్నీ నిజంగా కళ్ళ ముందే కనబడినప్పుడు అది కళ ఎలా అవుతుంది? నిజంగానే సింహదేవుడు తనని రమ్మంటున్నాడు.
అదిగో ఆ అడవిలో కొండ ఆ దేవదేవుడే మనకి అమ్మంటున్నాడు, ఆయనే మనందరికీ అండ, పదండి వెళ్దామన్నాడు. పదండి పదండి అందరం వెళ్దామన్నాడు దృఢంగా. అందరూ ముఖముఖాలు చూసుకుంటూ రామాధికారి బ్రహ్మయ్య ఆలోచనలో పడ్డాడు. రామబంటు పిచ్చివాడు కాదు, కళను నిజమే అనుకునే అయోమయ స్థితి కలవాడు కానే కాదు, వేద వేదాంగాలను చదివిన పండితుడు, ధర్మానికే దారి చూపే ధార్మికుడు ఆయన. ఆయన గారు మీకు దర్శనం ఇచ్చిన ఆ సింహదేవుడు ఎక్కడున్నాడు? అదిగో ఆ అడవిలోనే, ఆ కొండల మీదనే కొలువై ఉన్నాడు నా స్వామి నరసింహస్వామి. ఆ కొండపైన దట్టమైన ఆ అడవిలోకి వెళ్ళడానికి మనకి ఎలా సాధ్యమవుతుంది? కాలసర్పాలు కూరముగాలు తిరిగే అడవిలోకి మనం ఎట్లా వెళ్ళగలం? పులులు సింహాలకే తప్ప ఆ సింహదేవుని దర్శనం మనలాంటి మనుషులకు సాధ్యం కాదు. కళలో చూసిన మీరు చెప్తున్న క్షేత్రం దర్శనం కళలోనే చూడవలసింది. అది మీలాంటి వేద పండితుడులే మాలాంటి సామాన్యులకు స్వామివారి దర్శనం దొరకదు అంటున్నాడు గ్రామాధికారి. ఆ మాటలు విన్న రామబంధు ఆలోచనలో పడ్డాడు. రామాధికారి గారు, ఇది మనలాంటి సామాన్యులకు సాధ్యం కాకపోవచ్చు, కానీ సర్వశక్తి సంపన్నులైన చక్రవర్తులకు సాధ్యం కాదు. పాలకుని సత్సంకల్పం ఉంటే, ప్రజలకు స్వామివారి దర్శన భాగ్యం ఉంటే నా కళ నిజమవుతుంది. నాకు నమ్మకం ఉంది, మన రాజుగారు ఈ విషయం తెలుసుకుంటే అడవిలోంచే మార్గం చేస్తారు. కొండ మీద ఆలయం కట్టించి ప్రజలు దర్శించుకునేలా సకల సౌకర్యాలు చేయిస్తారు. కానీ మనలాంటి సామాన్యులకు చక్రవర్తిని కలిసే అవకాశం ఎలా దొరుకుతుంది? చూద్దాం స్వామివారి అనుగ్రహ ఫలం ఏ రకంగా ఉండబోతుందో. ఊరంతా అనుకుంటున్నారు. రామబంధు అనుకున్నది నెరవేరడం దాదాపు అసాధ్యమని అందరికీ తెలిసిందే. చక్రవర్తుల దర్శనం కాదు, వారి అనుచరుల అధికారుల దర్శనం దొరకడమే కష్టం. మరి ఈ విషయం చక్రవర్తి గారి దృష్టికి తెచ్చేది ఎలా? విన్నారు కదా ఫ్రెండ్స్, ఈరోజు కథ మనం ఇంతవరకు చెప్పుకున్నాము. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో దీని కంటిన్యూ స్టోరీ చెప్తాను. ఈ కథ నేను చెప్పే విధానం మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. మీ గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ కథని మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, పిల్లలకి కూడా వినిపించండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్, స్టే సేఫ్, హెల్తీగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. బాయ్.